హై వ్యూవర్స్, ఈరోజు మార్నింగ్ నేను ఏదైతే ఇజ్రాయెల్ పాకిస్తాన్కి సంబంధించి వీడియో ఇచ్చున్నాను, కొంతమంది నా ముస్లిం మిత్రులు కూడా అండ్ కొంతమంది బయట వారు కూడా పూర్తి వీడియో చూడకుండా బ్లైండ్గా ఈవెన్ నాకు ఫోన్ చేసి మాట్లాడిన ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఆడ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను అందులో ఏం చెప్పాను? అందరూ అన్నానా, కొందరు అన్నానా? కొంతమంది ముస్లిం యువకులు లేదన్నప్పుడు ముస్లిం తీవ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, వారి వల్ల ఈరోజు ప్రపంచాన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అన్న. వీరికి ఎవరు సాయం చేస్తున్నారంటే మరలా ముస్లిం దేశాలే. మరలా డెవలప్ చెందిన ముస్లిం దేశాలు వాళ్ళు బాగానే ఉన్నారు, పేద ముస్లిం దేశంలో టార్గెట్ చేసుకుని ఈ రకం చేస్తున్నారని చెప్పారు. అందులో ఇంకెక్కడ తప్పు ఉంది? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరే ఒక విషయం చెప్తే ముందు వెనక కూడా ఆలోచించకుండా బ్లైండ్గా మొత్తాన్ని అన్నాడని చెప్పేసి కామెంట్లు పెడతాను, మొత్తాన్ని అన్నాడని చెప్పేసి ఫీల్ అయిపోవటాలు ఏంటండి? నేను ఎప్పుడైనా ఎవరి గురించి చెప్పినా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక చెప్తా. ఇన్ కేస్ ఒకవేళ నిజంగా తప్పు చెప్పినా పొరపాటు పడ్డా కింద కామెంట్ పుల్ల మీరు చెప్తే నేను మార్చుకుంటా, లేదురా ఏదో తేడా ఉందంటే విని వీడియోని తీసేస్తా. అండ్ రీజెంట్ రివాల్సర్ ఉన్న బాబు అనుకుంటే ఖచ్చితంగా వీడియో కూడా చేసి పెడతా, పద్ధతి కనుక చెప్తే. అంటే ఇష్టం ఉన్నట్టు తిడుతూనే ఇంకా వేరే విధంగా పెడుతూనో ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చెప్పబోతున్న దానిలో కూడా ఒక రకంగా ఇటువంటి అంశాలే రాబోతున్నాయి. ఈద్ మిలాద్ అని చెప్పేసి మొన్న ఒక ఫెస్టివల్ వచ్చింది ముస్లింది, శివమొగ్గలో ఈ రాగిగుడ్డ అనేటువంటి ఒక ఏరియాలో గొడవ జరిగింది. రామలింగారెడ్డి అని చెప్పి ప్రజెంట్ కాంగ్రెస్ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను చేసిన వ్యాఖ్యలు అసలు హిందూ సమాజాన్ని బీజేపీ వాళ్ళని అసలు పిచ్చి కోపం తెప్పిస్తుంది వాళ్ళకైతే. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ థింగ్, కింద కొంతమంది కామెంట్లు పెట్టారు నేను ఫేక్ వీడియోలు అండి వదిలేయండి అన్న. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కామెంట్లు ఏంటంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హిందువులను చంపేస్తామంటూ నినాదాలు చేస్తూ గొడవలు చేస్తున్నారు సార్, కొడుతున్నారు సార్ అని చెప్పేసి అంటే అట్లాంటిది ఏం లేదండి, తప్పు అండి, ఫేక్ అండి అన్న. బట్ ఇప్పుడు నేను చెక్ చేసిన తర్వాత ఈ శివమొగ్గ ప్రాంతంలో, కర్ణాటకలో శివమొగ్గ ఏరియాలో రాగిగుడ్డ అనేటువంటి ఏరియాలో ఈ ఈద్ మిలాద్ సందర్భంగా ఈ ముస్లిం సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఒక ర్యాలీగా వస్తూ ఉన్నారు. ఈ శనేశ్వర ఆలయం సమీపానికి వచ్చిన తరువులలో ఈ ముస్లిం యువకుల మీదకి కొంతమంది రాళ్ళు వేశారు. దాంతో వీళ్ళు ఇంకా తిరగబడ్డారు, తిరగబడిపోయి రాళ్ళు వేసిన వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళటం ఎటు పారిపోయారు. ఇక దాంతో నీరుపోయినటువంటి ఇళ్ల మీదకి రాళ్ళు వేయటం ఏంటి, చేతుల్లో ఏవి ఉంటే వాడితో దాడి చేయబోయారు. ఇది జరిగింది. ఓకే, ఇక ఇప్పుడు మంత్రి రామలింగారెడ్డి ఏమంటున్నాడు? ఆ ఫస్ట్ రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరో తెలుసా? బీజేపీ వాళ్ళు. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను తట్టుకోలేక అల్లర్లు రాజేయాలని బీజేపీ వాళ్ళే వేరే వేషధారణ వచ్చి ఆ రకం చేశారని చెప్పేసి ఆయన అన్నాడు. దాంతో బీజేపీలు చాలా సీరియస్ అయ్యారు. ప్రూఫ్లు ఉన్నాయి లేవు, ముందుకు క్షమాపణ చెప్తా లేదు నువ్వు అని చెప్పి అసలు సీరియస్ అవుతూ ఉన్నారు. కమింగ్ టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కావచ్చు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కావచ్చు, అండ్ జిల్లా ఎస్పీ కావచ్చు, వీళ్ళంతా ఏం చెప్తున్నారు? ఎక్కడ కూడా అల్లర్లకు తావివ్వకుండా మేము ఆల్రెడీ 60 మందికి పైగా అరెస్ట్ చేస్తున్నాము, అందులో 26 మందికి పైగా మేము కేసులు పెట్టున్నాము. అక్కడ కొన్ని ఇళ్ళు అయితే ధ్వంసమైన మాట నిజమే, అసలు ఎవరు ఈ ఘటన పాల్పడే ఏంటి కూడా మేమెంత కూడా చెక్ చేస్తూ ఉన్నాము, ఎంక్వైరీ కూడా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పిచ్చి పిచ్చిగా జిన్నా నిందాలు ఎవరు చేయాల, దయచేసి మీరు ఆ రకంగా వైరల్ చేయకండి. ఓకేనా? ఫస్ట్ అది. ఇక సెకండ్, ఈ ఉడిపి పెజావర పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో విశ్వప్రసన్న పీఠాధిపతి, విశ్వప్రసన్న సంపేరేద ఉండి పూర్తి పేరు విశ్వప్రసన్న, ఆయన చాలా క్లారిటీగా ఒక మాట్లాడాడు. ఒక ఏరియాలో వర్షం వస్తుంది, వర్షం వస్తున్నప్పుడు ఒకచోట కొంచెం కురవదుగా, వర్షం అంటే మొత్తం కురుస్తుందిగా, చాలా చోట్ల తడిపేసిద్దిగా. శివమొగ్గలో జరిగిన ఘటన కూడా అటువంటిది, గుర్తుంచుకోండి. దానిని ఖండించకుండా జరిగినటువంటి దానికి సంబంధించేసి లోతుగా ఇన్వెస్టిగేషన్ ఏమి చేయకుండా బీజేపీ వాళ్ళు వచ్చేసి ముస్లిం మీద రాళ్ళు విసిరారు, దాంతో ముస్లింల చుట్టుపక్కల ఇళ్ల మీద పడ్డారు, జరిగింది ఇది అని చెప్పేసి మంత్రి రామలింగారెడ్డి ఎలా చెప్తారు? ఒక బాధ్యత అవుతుందనేటువంటి మంత్రి పదవిలో ఉండి అసలు అతను చేయొచ్చా? తప్పు కదా, క్షమాపణ చెప్పాలని చెప్పేసి అతను కూడా అంటున్నాడు. ఇక బీజేపీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి
ఈ ముస్లిం యువకులు కొంతమంది అఫ్కోర్స్ నాకు తెలిసి అది నిషేధించినట్టున్నారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని. దానికి చెందినటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే వారిని కాంగ్రెస్ వచ్చాక విడిపించింది, వాళ్ళు ఈ గొడవకు పాల్పడారని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. సో బీజేపీ కాంగ్రెస్ రాజకీయంగా వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటూ ఉండని. నేనైతే ఈ వీడియో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటి, ఫస్ట్ శివమొగ్గలు అంత ప్రశాంతంగా ఉంది, నెంబర్ టూ ఎక్కడ కూడా పాకిస్తాన్కి అనుకూల నినాదాలు చేయలే, భారతీయులను ఇబ్బంది గురి చేసే విధంగా హిందువుల్ని వేరే విధంగా నెగిటివ్గా మాట్లాడుతూ అలా ఎవరేమీ చేయలే. బట్ అక్కడ ఫస్ట్ ముస్లిం యువకుల మీద ఐ మీన్ గ్రూప్గా వెళ్తున్న వాళ్ళ మీద ఎవరో రాళ్ళు వేసినారు, దాంతో వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన మాట నిజం, అక్కడ చుట్టుపక్కల ఇళ్ళ మీద దాడి చేసిన మాట నిజమే, చాలా ఇళ్ళు అద్దాలు కూడా ధ్వంసమైన మాట నిజమే. అందుకే దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఎవరైతే గొడవలో పాల్పడిందో వాళ్ళని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అందులో కీలకంగా ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళ మీద ఒక 26 మంది కేసులు కూడా పెట్టున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత కంట్రోల్గానే ఉంది. దయచేసి యావత్ భారతదేశ వ్యాప్తంగా మీరు గమనించండి, ఎక్కడ కూడా ఎవడు పాకిస్తానికి అనుకూలంగా నినాదాలు చేయడు, భారతమాతకి వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి కోతలు గుయ్యడు, అలా ఎవడని కోసండి మీ పక్కన మీ వాడు గోపు మీరే పగలగొట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. అంతే తప్ప ఆ వీడియోలు ఎవడో కావాలని వైరల్ చేస్తే దాన్ని ఇంకా మీరు వైరల్ చేసి లేనిపోని విధంగా గొడవలు రేఖే విధంగా మాత్రం దయచేసి చేయకండి.